ప్రారంభోత్సవంలో టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగింది. అన్న క్యాంటీన్ ప్రారంభంలో రిబ్బన్ కటింగ్ ఎవరు చేయాలనే దానిపై టీడీపీ నాయకుల మధ్య వివాదం తలెత్తింది. రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరనేది క్లారిటీ లేకపోవడంతో పోటీ చేసిన అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు చెమ్మర్తి జగన్మోహన్ రాజుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగింది. అన్నా క్యాంటీన్ ప్రారంభంలో రిబ్బన్ కటింగ్ ఎవరు చేయాలనే దానిపై టీడీపీ నాయకుల మధ్య వివాదం తలెత్తింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రాజు చెప్పండి. థ్యాంక్ యూ సుధా. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అన్నా క్యాంటీన్ విషయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఈ రోజు బట్ట బయలైనాయని కూడా చెప్పవచ్చు. అయితే ఈ రోజు రాజంపేట నియోజకవర్గంలో ఆర్ఎంబి గెస్ట్ హౌస్ దగ్గర అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ విషయంలో మరి రాజంపేట సంబంధించి గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సుభాష్ సుబ్రహ్మణ్యము అక్కడ పోటీ చేయడం అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రాజు కూడా ఉంటున్నారు. మరి ఈ ఇద్దరు కూడా ఎన్నికల నుంచి కూడా వారి మధ్య విభేదాలు కూడా నడుస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలు జరిగినప్పటి నుంచి కూడా ఒకరి మధ్య ఒకరు విభేదాలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు అన్నా క్యాంటీన్ విషయంలో వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఒకేసారిగా బయటపడినాయని కూడా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే అన్న క్యాంటీన్ విషయంలో అక్కడికి సుబ్రహ్మణ్యం చేరుకోవడం జరిగింది, అదేవిధంగా జగన్మోహన్ రాజు కూడా చేరుకోవడం జరిగింది. అయితే జగన్మోహన్ రాజు ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి తను తెచ్చుకునేటువంటి కత్తెను సుబ్రహ్మణ్యం తీసుకోవడంతో ఇరు మరి తిరిగి కూడా జగన్మోహన్ రాజు కూడా సుబ్రహ్మణ్యం చేతిలో తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు మధ్య కూడా
కొంత తోపులాట కూడా జరిగింది. ఆ జరిగినటువంటి నేపథ్యంలో ఆ సుబ్రహ్మణ్యం కూడా కొంత చేతికి కూడా కొంత గాయం కూడా అయింది అని కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ సుభాష్ సుబ్రహ్మణ్యం వర్గీయులు మరి జగన్మోహన్ రాజు వర్గీయులు కూడా ఆ ఒకరి మీద ఒకరు కూడా దాడి చేసుకోవడం జరిగింది. దాదాపు ఇట్లా గంటసేపు కూడా ఆ అక్కడ తీవ్ర గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. అయితే అక్కడికి పోలీసులు రంగ ప్రవేశం చేసి చాలాసేపటికి కూడా ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఆ మరి సుభాషి సుబ్రహ్మణ్యం పేరు జరిగినటువంటి నేపథ్యంలో ఆ రాజం రాయచోటి నుంచి కూడా తన వర్గీయులంతా కూడా 100 వాహనాలతో కూడా జగన్మోహన్ రాజుపై ఆఫీస్ దగ్గరికి వస్తున్నటువంటి నేపథ్యంలో దారుల మధ్యలో కూడా ఆ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అన్న క్యాంటీన్ ఓపెనింగ్ విషయంలో ఆ టీడీపీ అన్న తెలుగు తమ్ముల మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలు బయటపడినాయని కూడా చెప్పవచ్చు. సుధా, రైట్ రాజు, థ్యాంక్ యూ. సంక్షేమ